वेलकम बैक टू मै चैनल। सो इवा नेन मी तो ना चाइल्डहुड मेमोरीज उन्ना ई आल्बम ने मी तो शेयर चेद्दामु अनुकुंटुन्नानु। एक्चुअली ना फ्रेंड्स अडुगुतुंटारु नीकु फोटोस पिच्चि शूट्स पिच्चि एप्पटि नुंचि उंदी अनि। इदि चिन्नप्पटि नुंचि उंदी अंड इदि मा मम्मी नुंचि वच्चिंदी। अंटे नाकु जरिगे प्रति बर्थडे सेलब्रेशन्स कानिवंडि लेदंटे नेनु पुट्टिन मंत नुंचि 1 इयर वरकु अंटे प्रति मंत फोटोस मा मम्मी स्टोर चेसिंदी अला मेमोरी लागा। सो अंटे ఒక బర్త్డే అయినగానే ఒక 5 పిక్చర్స్ 6 పిక్చర్స్ కాపీ తీసుకుంటారు। బట్ మా మమ్మీ ఏకంగా 30 తీసుకునేది వెళ్ళి స్టూడియో నుంచి పర్సన్ ని పిలిపించి ఫోటోస్ తీయించి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఫోటోస్ విత్ నెగటివ్స్ కూడా కాపీగా తీయించుకునేది మా మమ్మీ। సో అలా అన్ని ఫోటోస్ పెట్టుంటే ఇవాల ఇట్లాంటి ఆల్బమ్ లో ఒక 2-3 అయ్యాయి। సో మాక్సిమం అన్ని కవర్ అయ్యేలాగ మొత్తం పిక్చర్స్ పెట్టట్లేదు బట్ మాక్సిమం అన్ని ఫోటోస్ కవర్ అయ్యేలాగ ఈ ఆల్బమ్ ఒకటి చేశాను। సో అది ఇవాల నేను మీతో షేర్ చేద్దాము అనుకుంటున్నాను। సో ఇది ఆల్బమ్ ఫస్ట్ పేజ్ అండ్ ఇది నేను పుట్టిన ఫస్ట్ రోజు పిక్చర్। కిందది వచ్చేసి మా నాయనమ్మతో నా ఫస్ట్ బర్త్డే ఫోటో। అన్నీ ర్యాండమ్ గా ఉన్నాయి అంటే నేను ప్రతి మంత్ ది ఆర్డర్ వైస్ లేం పెట్టలేదు। సో మీకు చెప్తాను నేను ఏ పిక్చర్ ఎప్పుడు తీసిందో। ఇది వచ్చేసి నా సెకండ్ బర్త్డే పిక్చర్। ఇటు పక్కన మైక్ పట్టుకొని ఉన్నది నా సెకండ్ క్లాస్ లో నేను ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చాను। సో అది అప్పుడు తీసిన పిక్చర్ అండ్ ఇవి 5 మంత్స్ ఉన్నప్పుడు తీసిన ఫోటోస్। అప్పటిలో ఫోన్లు ఉండవు కదా, సో ఆ టెలిఫోన్ ల్యాండ్ లైన్ లోనే ఒక ఫోటో తీశారు। అండ్ ఆ రోజుల్లో ఎలా అంటే నాకు నేను పుట్టి 3 మంత్స్ అయింది అనుకోండి, నా వెయిట్ వచ్చేసి 4 కేజెస్, 4 మంత్స్ అయితే 5 కేజెస్, అలా ఒక్కొక్క కేజీ పెరిగేదాన్ని అంట। అంటే చాలా లావు ఉండేదాన్ని చిన్నప్పుడు। మీకు రైట్ సైడ్లో ఒక పింక్ డ్రెస్ పిక్చర్ కనిపిస్తుంది కదా, అది మా డాడీకి చాలా ఇష్టం అండ్ మా ఇంట్లో ఒక ఫ్రేమ్ కూడా ఉంటుంది డ్రెస్ మీద। అండ్ గ్రీటింగ్ కార్డ్స్కి కూడా అడిగారంట అప్పట్లో, న్యూ ఇయర్కి చిన్నపిల్లల ఫొటోస్ వేసేవాళ్ళు కదా, సో కనిదిష్టి తగులుతుందని చెప్పి ఇవ్వలేదు। ఇవి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పిక్చర్, వీడేమో నా బ్రదర్ హర్ష అక్కడ ఫోటోగ్రాఫర్ని బెదిరిస్తున్నట్టున్నాడేమో। అండ్ ఇవి కూడా అప్పుడే తిరుపతి వెళ్ళే ముందు తీయించిన పిక్చర్స్, అంటే స్టూడియోకి వెళ్ళి అక్కడ స్టూడియోలో తీయించారు। సో ఈ పిక్చర్ లెఫ్ట్లో ఉన్న పిక్చర్ వచ్చేసి నా 8th మంత్ది అండ్ ఇవి వచ్చేసి నా 6th మంత్ అనుకుంటా, ఆ 6th మంత్. సో కరెక్ట్గా ఐడియా లేవు బట్ అన్నీ అంతే 6 మంత్స్, 8 మంత్స్ మధ్యలో పిక్చర్స్, అప్పుడే చాలా లావు ఉండేదాన్ని। అండ్ కింద పిక్చర్ వచ్చేసి నాకు 1 ఇయర్ వచ్చినప్పుడు పిక్చర్ అండ్ ఇది నా ఫస్ట్ బర్త్డే పిక్స్. అంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేశారు, మా డాడీ అండ్ మా మమ్మీ అండ్ మా నాయనమ్మ। ఇది నేను ఫస్ట్ వాకర్లో వేసిన, అంటే ఫస్ట్ నడవడం మొదలు పెట్టినప్పుడు తీసిన పిక్చర్ అంట। అండ్ ఇవి ఈ పిక్చర్స్ అన్నీ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే తీశారు, బటర్ఫ్లై కేక్ కూడా తీసుకొచ్చారు మా డాడీ నా కోసం। సో ఇవి నా ఫస్ట్ సెలబ్రేషన్స్. ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం బ్లాక్ అయ్యాను నా బర్త్డే టైంకి అండ్ ఇప్పుడు వేసుకుంటున్నాను నేను డుంగేరీ జంప్ సూట్, కానీ మా మమ్మీ నాకు అప్పట్లోనే వేసింది డెనిమ్వి। అండ్ ఏంటి మమ్మీ ఆ స్పెట్స్ అసలు చూడు ఎంత కామెడీగా ఉన్నాయంటే, అప్పట్లో అయ్యే ఫ్యాషన్ అందుకని పెట్టాను అని చెప్పింది। అండ్ ఆ కుక్క బొమ్మ వచ్చేసి నా ఫేవరెట్, ఇప్పటికే ఉంది నాతో, అది మా డాడీ తీసుకొచ్చారు అండ్ వీడు మా తమ్ముడు। నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో అయితే చాలా ఫేవరెట్ మా మమ్మీకి, ఇది మా ఇంట్లో ఫ్రేమ్ కూడా ఉంది, ఇద్దరం ఉన్న పిక్చర్. ఇవి కొన్ని ర్యాండమ్ పిక్స్, ఎప్పుడు తీసినా గుర్తులేదు. ఇవి వచ్చేసి మా తమ్ముడి అక్షరాభ్యాసనం కోసం బాసర తీసుకెళ్ళిన పిక్చర్స్, అక్కడ బాసర్లో తీసిన ఫొటోస్ ఇవన్నీ. ఇక్కడ మా నాయనమ్మ, మా తమ్ముడు హర్ష అండ్ ఇంకొకడు మా కజిన్ బిపిన్ అనమాట, వీడిని గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తాను, ఈ ఒక్క ఫోటోలో నవ్వాడు వాడు. అండ్ ఇది నా సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్, మా మమ్మీ మా డాడీ సైడ్ది వచ్చేసి 7th బర్త్డే అనుకుంటా, అక్కడ కూడా మా మమ్మీ డాడీ అండ్ మా కజిన్. సో ఇవన్నీ బర్త్డే ఫొటోసే. ఇది నా 7th ఇయర్ ఫోటో అనుకుంటా, ఇది వచ్చేసి నా 9th బర్త్డే. పక్కన ఎక్స్ప్రెషన్ పెట్టినవాడు మా కజిన్ అండ్ వీళ్ళు నా చిన్నప్పటి ఫ్రెండ్స్ లహరి అండ్ శ్రీకర్, క్లాస్మేట్స్. సో బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చారు. అండ్ ఇది మా తమ్ముడు 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఫోటో, ఇది కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తీయించిందే. ఇవి నా 9th బర్త్డే పిక్చర్స్. సో ఆ డ్రెస్ నాకు అప్పుడు చాలా ఇష్టంగా గొడవ చేసి మరీ కొనుక్కున్నాను, పింక్ కావాలి నచ్చింది అని చెప్పి. సో ఇవన్నీ అప్పుడు ఫొటోస్, 9th బర్త్డే అండ్
ఇవి వచ్చేసి నా 8th క్లాస్ 9th క్లాస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ అప్పటి ఫొటోస్. ఇది వచ్చేసి నా 11th బర్త్డేది. అండ్ మీరు రైట్ సైడ్లో కొంచెం వింతగా ఉంది కదా ఫోటో, ఆ ఫోటో నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. సో అప్పటి పిక్చర్ అండ్ వీళ్ళు నా క్లాస్మేట్స్. సో ఇది నా 11th బర్త్డే సెలబ్రేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా 7th క్లాస్లో 8th క్లాస్లోనో ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు, బట్ అవి అప్పుడు తీసిన ఫొటోస్. అండ్ ఇది వచ్చేసి మా తమ్ముడి బర్త్డే, మేబీ 8th బర్త్డే అనుకుంటా, అప్పుడు తీసిన ఫొటోస్ అవి. నెక్స్ట్ వచ్చేసి నేను నా చిన్నప్పుడు వివిసి స్కూల్లో చదివాను. సో అప్పుడు 7th క్లాస్లో నేను ఒక క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. సో ఇవి అప్పటి ఫొటోస్. అండ్ క్లాసికల్ అయిపోయిన వెంటనే వెస్టర్న్. సో నెక్స్ట్ అది. అండ్ డ్రెస్ మార్చుకోవడానికి టైం లేకపోయేసరికి అదే డ్రెస్తో వచ్చేసి స్పీచ్ ఇచ్చాను, సమ్ ఇంగ్లీష్ స్పీచ్. ఇది కూడా అప్పుడు తీసిన ఫొటోస్. అండ్ ఇది నా 6th క్లాస్ 6th or 7th ఆ టైంలో తీసిన ఫోటో అన్నమాట. వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. మీరు నన్ను చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో కార్నర్లో కూర్చొని ఉన్నాను ఆ ఫోటోలో. అండ్ ఇప్పటి నుంచి అన్నీ మా తమ్ముడు ఫొటోస్. ఇది వాడి ఫస్ట్ ఇయర్ తీసిన ఫోటో. అంటే హెయిర్ ఇవ్వకముందు అప్పుడు చాలా కర్లీగా ఉండేది వాడి హెయిర్, తర్వాత హెయిర్ ఇచ్చేసాక తీసిన ఫోటో. ఇది వాడికి ఫస్ట్ టీత్ వచ్చినప్పుడు తీసిన పిక్చర్. అండ్ నెక్స్ట్ అప్పుడే సెల్ ఫోన్స్ వచ్చాయి. సో సెల్ ఫోన్తో ఒక ఫోటో దిగాడు. అండ్ మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తున్నాను, ఆ ఫోటోకి ఒక స్పెషాలిటీ ఉంది, చూడండి. ఆ ఉయ్య చూసారు కదా పిక్చర్, ఆ పిక్చర్కి ఒక స్టోరీ ఉంది. అది మా నాయనమ్మ చెప్పింది నాకు. అది వింటుంటే ఏంటంటే నాకు ఇప్పుడు చాలా కామెడీగా అనిపించింది. ఆ ఫోటోలో ఉన్న ఉయ్యాల నా కోసం తీసుకొని వచ్చారంట. అంటే 18 మంత్స్ గ్యాప్ నాకు మా తమ్ముడికి. సో చిన్నపిల్లోడు అని చెప్పి అందులో పడుకోబెడితే ఐ ఫీల్ రియలీ పాజిటివ్ అబౌట్ దట్ స్వింగ్. సో నేనేం చేశానంటే ఉయ్యాల్లో షుగర్ వేసానంట. తర్వాత వచ్చి అడిగారంటే ఇందులో షుగర్ ఎవరు వేసారంటే నాకు ఆ ఉయ్యాల్లో నన్ను పడుకోబెట్టట్లేదు అని చెప్పేసి వాడికి చీమలు కుట్టాలని చెప్పి నేనే వేసేసానంట. అసలు అంత సాడిస్టిక్గా అప్పుడు ఎలా ఆలోచించానో నాకు తెలీదు, బట్ ఇప్పుడు మాత్రం ఫుల్ నవ్వు వచ్చేస్తుంది అది వింటుంటే, ఆ ఫోటో చూసినప్పుడల్లా. సో అది ఒక మెమరీ నాకు. సో ఇది వచ్చేసి మా తమ్ముడు బర్త్డే పిక్చర్స్. అండ్ వాడు ఏదో ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ వచ్చినందుకు గోల్డ్ మెడల్ ఇచ్చారు కలెక్టర్, అది అప్పుడు తీసిన పిక్చర్. అండ్ ఇవి కొన్ని ర్యాండమ్ పిక్స్ ఆ బర్త్డేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నప్రశ్న, బుక్కను గోల్డ్ పట్టుకున్నాడంట, బట్ నేనైతే ఏం పట్టుకోలేదంట, ఎందుకంటే మన బాడీ వెయిట్కి కదలలేదంట. సో అయ్యగారు అన్నీ పట్టించారంట నా అన్నప్రశ్న అప్పుడు. సో ఇవి ఇంకొన్ని పిక్చర్స్ మా తమ్ముడివి. అండ్ ఇది మా తమ్ముడి బర్త్డే పిక్చర్స్. సో ఇవండి మ్యాక్సిమం, అన్నీ కవర్ చేశాను అని అనుకుంటున్నాను, బట్ ఇంకా ఇట్లాంటివి చాలా చాలా ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ పెట్టలేదు. సో చిన్నప్పుడువి చూసారు కదా, మరి ఇప్పుడు రీసెంట్ పిక్చర్స్ కూడా చూడాలి కదా అని చెప్పి ఫొటోస్ నేను యాడ్ చేశాను. సో ఇవండి నా చైల్డ్హుడ్ మెమరీస్. అండ్ ఇప్పుడంటే కెమెరాలు సెల్ఫీలు ఇలా వచ్చేసాయి, బట్ అప్పట్లో అయితే స్టూడియో నుంచి పర్సన్ పిలిపించి తీయించుకోవడమో లేదంటే ఇలా ఉండేవి. సో ఇప్పుడు లేటెస్ట్ ఫొటోస్ చిన్నప్పుడు చూసారు, మరి ఇప్పుడు కూడా చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, తప్పకుండా ఫాలో అవుతారు అని కోరుకుంటున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.